ముందుగా మురిసే పండుగ కాదంటారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ చేజీతులారా వ్యతిరేకతను కొని తెచ్చుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ బంధం మరోసారి బయటపడింది. 2018 లో చేసిన తప్పుని కాంగ్రెస్ మరోసారి చేస్తోంది. 2018 వరకు బీజేపీతోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించిన చంద్రబాబు హఠాత్తుగా స్టాండ్ మార్చుకొని బీజేపీతో తెగదెంపులు చేసుకుని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి బయటకొచ్చారు. సోనియా రాహుల్ను కలిసి కాంగ్రెస్ కు మద్దతు పలికారు. రాహుల్ను ప్రధానిని చేస్తానన్నారు. మోదీపై బలమైన విమర్శలతో దాడి చేయడం ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీతో సహా మహాకూటమిని ఏర్పాటు చేయడానికి బీజేపీ వ్యతిరేక శక్తులను సమీకరించడం ప్రారంభించాడు. ఆ రోజులో మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రాంతీయ పార్టీలతో పెద్ద క్యాంపెయిన్ చేశాడు. బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయాలని పిలుపునిచ్చాడు. కానీ చంద్రబాబు వేసిన అడుగులు తప్పు అని నిరూపితమయ్యాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. ఇక చంద్రబాబు పరిస్థితి ఘోరంగా తయారైంది. ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి లోక్సభలో కేవలం 3 ఎంపీ స్థానాలకు పరిమితమై చంద్రబాబుకు తీరని ఓటమిని మిగిల్చింది. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్ దాదాపుగా ముగింపు దశకు చేరిందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వేళ జగన్ ధాటికి అవినీతి కేసులో ఇరుక్కుని జైలు పాలైన చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణలో పోటీ చేయకుండా తన టీడీపీ ఓటు బ్యాంకు ను గంపగుతగా కాంగ్రెస్ కు మళ్లేలా ప్లాన్ చేశారు. అయితే తెలుగుదేశం నేతలు నేరుగా కాంగ్రెస్ నేతలు క్యాడర్ తో కలిసి ప్రచారం చేస్తూ చంద్రబాబు మద్దతు తన శిష్యుడు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ కేనని తేటతెల్లమైంది. సహకరిస్తున్న చంద్రబాబు త్యాగం మరవలేనిదని ఆయన కాంగ్రెస్ కు చేస్తున్న సాయానికి థ్యాంక్స్ నమస్తే అంటూ కొనియాడారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం బంధం మరోసారి బయటపడినట్టయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి తెలంగాణలో పోటీ నుంచి తప్పుకుంది. ఏం గ్యారెంటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి రాబోయే ఎన్నికల్లో ఏమన్నా సపోర్ట్ చేస్తామన్నారు? ఆయన ఏది కూడా బేరం పెట్టుకోకుండా పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే దాంతో వాళ్ళు ఇక్కడ పోటీ చేయకుండా పోవటం వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. మేము చాలా అభినందిస్తున్నాం బాబు గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని,